మామూలుగా క్యాన్సర్ గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. బేసిక్గా క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది? మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవడానే క్యాన్సర్ అంటాం. మనందరికీ కూడా సెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ముక్కు, చిన్నప్పుడు ముక్కు స్లోగా పెరగడం స్టార్ట్ అవుతుంది, ఈ సైజుకి వస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. అంటే దెర్ ఆర్ సమ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఇన్ ద బాడీ. ఈ ముక్కు ఇంతకన్నా పెరగకూడదు, ఫింగర్ ఇంతకన్నా పెరగకూడదు అని ఒక రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేటరీ మెకానిజమ్స్ని క్రాస్ చేసి వాటికి అవే ప్రాలిఫరేట్ అయిపోతుంటాయి సెల్స్ని, దాన్ని క్యాన్సర్ అంటాం. సో క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా పుట్టవచ్చు. స్కాల్ప్ నుంచి కాలు చిటికిన వేలు గోరు వరకు ఎక్కడైనా క్యాన్సర్ పుట్టడానికి అవకాశం ఉంది. ఏదైనా ఒక కణం దాని రెగ్యులేటరీ మెకానిజంని బ్రేక్ చేసి అది కంటిన్యూస్గా ప్రాలిఫరేట్ అయ్యి పెరిగిపోవడాన్ని క్యాన్సర్ అంటాం. సో శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు, దానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి. సో ఈ కారణాల వల్ల అప్రతిహితంగా పెరిగిపోవటమే క్యాన్సర్. సార్, క్యాన్సర్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? క్యాన్సర్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు శరీరంలో వచ్చే ప్రతి మార్పుని అశ్రద్ధ చేయకుండా మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. క్యాన్సర్కి అనేక రకాలైన సింప్టమ్స్ ఉంటాయి. బ్రాడ్గా మనం క్లాసిఫై చేసినట్టయితే వార్నింగ్ సిగ్నల్స్ ఫర్ క్యాన్సర్, అది బ్రాడ్గా మనం చేసినట్టయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే మనం ఏమి డైట్ చేయట్లేదు సడన్గా వెయిట్ తగ్గిపోతుంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అంటే ఈ వార్నింగ్ సిగ్నల్స్ ఉంటే క్యాన్సర్ వచ్చిందని కాదు, క్యాన్సర్ వచ్చి ఉండవచ్చు. టీబీ వచ్చినా కూడా, వైరల్ ఫీవర్ వచ్చినా కూడా కొంచెం వెయిట్ తగ్గవచ్చు. బట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాసు, లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే తినాలనిపించకపోవటం, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, ఆకలి వేస్తుంటుంది, బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తాం, తినకుండా వెనక్కి వచ్చేస్తాం, ఏ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. ఈ సిమ్టమ్స్ ఇప్పుడు అశ్రద్ధ చేయకూడదు. అలాగే శరీరంలో ఎక్కడైనా ఏదైనా మానని పుండు క్రమం తప్పకుండా పెరుగుతూ ఉండటం, నొప్పి లేకపోవటం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. అది నోట్లో కావచ్చు, స్కిన్ మీద కావచ్చు, కాలి దీని మీద కావచ్చు. అలాగే పుట్టుమచ్చల్లో మార్పు రావటం, సైజు పెరగటం, కలర్ మారటం, ఫ్లెక్స్ ఫ్లెక్స్గా స్కిన్ ఊడిపోవటం, అల్సరేషన్ రావటం, దురద పుట్టడం, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. అలాగే లంప్ బాడీలో ఎక్కడైనా సరే, రొమ్ములో కావచ్చు, సాఫ్ట్ టిష్యూలో కావచ్చు, ఎక్కడైనా ఒక గడ్డలాగా తగలటం, ఎప్పుడు కూడా రొమ్ములో ఎస్పెషల్లీ గడ్డలాగా తగలటం, బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఎ వెరీ కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ యొక్క సైజ్ షేపులో మార్పు రావటం, స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, లంప్ కలిగించటం, ఆంపిట్ చంకల్లో గడ్డలు రావటం, నిప్పుల్ అండ్ ఏరియాల మీద పుండు పట్టడం, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్. అలాగే లంగ్ క్యాన్సర్కి మానని దగ్గు, చెస్ట్ పెయిన్, లో గ్రేడ్ ఫీవరు, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు. స్వరం బొంగురుపోవటం లంగ్ క్యాన్సర్లో కనిపించవచ్చు, స్వరపేటిక క్యాన్సర్లో కూడా కనిపించవచ్చు. ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, ఎరిత్రో ల్యూకోప్లేకియా నోట్లో కానీ, నాలుక మీద కానీ, బకల్ మ్యూకోజాలు అంటే దవడ లోపల భాగంలో కానీ ఉండటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్. అలాగే కాన్స్టెంట్ హెడేకు, సివియర్ హెడేకు, ప్రొజెక్టైల్ వామిటింగు, లాస్ ఆఫ్ మెమరీ అండ్ అబ్నార్మల్ బిహేవియర్, అంటే సడన్గా కోపంగా మాట్లాడటం, సడన్గా అందరి ముందు బట్టలు చేంజ్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్. సడన్గా ఫిట్స్ రావటం 50 ఏళ్ళు దాటిన తర్వాత, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్స్. ఇలా అన్ని రకాల క్యాన్సర్స్కి వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. స్టమక్ క్యాన్సర్ ఇస్ ఎ వెరీ కామన్ క్యాన్సర్. కొంచెం ఫుడ్ తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, జీర్ణం అవుతున్నట్టు ఉండటం, గ్యాస్ ఎక్కువ ఉన్నట్టు ఉండటం, అజీర్తి చేసినట్టు ఉండటం, మోషన్లో బ్లడ్ పట్టడం, మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, మోషన్లో బ్లడ్ పట్టడం వెరీ కామన్ సిమ్టమ్. చాలామందికి 30-40% ఆఫ్ ఇండివిజువల్స్కి పైల్స్ ఉంటాయి. పైల్స్లో బ్లడ్ పడుతుంది, రెక్టల్ క్యాన్సర్ వచ్చిన బ్లడ్ పడుతుంది, ఆ పైల్స్ లేని అశ్రద్ధ చేస్తుంటారు రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా. సో ఏ చిన్న మార్పును కూడా అశ్రద్ధ చేయకూడదు. బ్లడీ డిశ్చార్జ్, మోషన్లో బ్లడ్ రానివ్వండి, యూరిన్లో బ్లడ్ రానివ్వండి, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ రానివ్వండి, ఫ్లెమ్లో బ్లడ్ రానివ్వండి, ఎక్కడ నుంచి బ్లడీ డిశ్చార్జ్ వచ్చినా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్, ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయించుకోవటం చాలా చాలా ఎసెన్షియల్. ఇవే కాకుండా ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ మనం గుర్తుపెట్టుకోవటం. ఆ వార్నింగ్ సిగ్నల్స్ ఎవరిలోనే చూసినట్టయితే వెంటనే ఫిజిషియన్ దగ్గరికో సర్జన్ దగ్గరికో తీసుకెళ్ళి చూపించడం, ఇవి ఇంపార్టెంట్. ఒకసారి క్యాన్సర్ వచ్చాక డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ కూడా వెరీ ఎసెన్షియల్. దానికే మనం బయాప్సీ అంటాం, ముఖ పరీక్ష. ముఖ పరీక్ష మీద కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏమిటి, నీడిల్ పెట్టి బయాప్సీ చేస్తారా? నీడిల్ పెడితే క్యాన్సర్ తేనె తుట్టిని కదిలించినట్టు కదిలిపోతుందంట కదా, క్యాన్సర్ బాడీ అంతా పాకిపోతుంటే కదా, బయాప్సీ లేకుండా నాకు వైద్యం చేయండి అని చాలామంది అడుగుతుంటారు. ఇది అబ్సల్యూట్లీ మిస్కన్సెప్షన్, అపోహ. నిజమేంటంటే బయాప్సీ చేయటం ద్వారానే మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేయగలుగుతాం. బయాప్సీ పరీక్ష లేకుండా ఎవరికి ఎవరు క్యాన్సర్ ఉన్నది అని చెప్పలేము.
శరీరంలో ఎక్కడొచ్చినా, స్టమక్లో వస్తే ఎండోస్కోపిక్ బయాప్సీ, బ్లాడర్లో వస్తే సిస్టోస్కోపిక్ బయాప్సీ, రక్తంలో వస్తే సిగ్మాయిడోస్కోపీ లేదా కొలనోస్కోపిక్ బయాప్సీ, లంగ్లో వస్తే నీడిల్ బయాప్సీ, సిటీ గైడెడ్ నీడిల్ బయాప్సీ లేదా బ్రాంకోస్కోపీ బయాప్సీ, బ్రెయిన్లో వస్తే స్టీరియోటాక్టిక్ బ్రెయిన్ ట్యూమర్ బయాప్సీ. ఎక్కడొచ్చినా ముఖ పరీక్ష చేయడం ద్వారానే క్యాన్సర్ ఉన్నది లేదు చెప్పగలుగుతాం. సో బ్లడ్లో వస్తే బ్లడ్ పిక్చరు, బోన్ మ్యారో బయాప్సీ ఆర్ బోన్ మ్యారో ఆస్పిరేషను, లింఫ్ నోడ్లో వస్తే లింఫ్ నోడ్ బయాప్సీ. బయాప్సీ చేయటం వల్ల క్యాన్సర్ అప్స్టేజ్ అయ్యే అవకాశమే లేదు. క్యాన్సర్ పాకటం, క్యాన్సర్ని కదిలించటం, చాలామందిలో అపోహ ఉన్నది. కదిలిస్తారా, నీడిల్ పెట్టి గుచ్చుతారా, క్యాన్సర్ సెల్స్ పాకిపోతాయంట కదా అని అడుగుతుంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. సో డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎనీ క్యాన్సర్. ఆ తర్వాత స్టేజింగ్, అంటే శరీరంలో ఎంత దూరం ఈ క్యాన్సర్ పాకింది. సో క్యాన్సర్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే పుట్టిన చోట ఉండకుండా పక్కల ఆర్గన్స్కి పాకిపోతుంది, ఇన్వేడ్ చేస్తుంది, ఆక్రమణ చేస్తుంది, దురాక్రమణ చేస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్ కణాలు, మైక్రోస్కోపిక్గా ఉన్న క్యాన్సర్ కణాలు రక్తనాళాల ద్వారా, లింఫనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. ఉదాహరణకు లంగ్ క్యాన్సర్ వచ్చిందంటే బ్రెయిన్కి పాకొచ్చు, లివర్కి పాకొచ్చు, బోన్కి పాకొచ్చు, కిడ్నీ పక్కన అడ్రినల్ గ్లాండ్కి పాకొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే లంగ్స్, బోన్స్, లివర్ ఎక్కడికైనా పాకడానికి అవకాశం ఉంది. ఇలా పాకటమే క్యాన్సర్ యొక్క ప్రత్యేకత. సో అన్కంట్రోల్డ్ ప్రాలిఫరేషన్, ఇన్వేషన్ అంటే పక్కన ఆర్గన్స్ని అటాక్ చేయటం, ఆ తర్వాత రక్తనాళాల ద్వారా, లింఫనాళాల ద్వారా శరీరంలోకి ఇతర భాగాలకు పాకిపోవటం. సో దీన్ని స్టేజింగ్ చేయటం, అంటే ఇతర భాగాలకు పాకిందా లేదా తెలుసుకోవడానికి ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది పెట్ స్కాన్, పీఈటీ స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. దీని ద్వారా శరీరంలో ఎంత దూరం పాకిందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటారు ఈ క్యాన్సర్కి? క్యాన్సర్ అవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి జెనెటిక్, అంటే జన్యుపరమైన కారణాలు. రెండోది ఎన్విరాన్మెంటల్, అంటే మన ఎన్విరాన్మెంట్లో. ఫస్ట్ జన్యుపరమైన కారణాలు మనం చూసినట్టయితే మన జెనెటిక్ మ్యూటేషన్స్. ఉదాహరణకి ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ పేరు ఉంటారు యాంజలీనా జోలీ, వారి తల్లిగారికి వారి గ్రాండ్ మదర్కి కూడా అర్లీ ఏజ్లో, యంగ్ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవడం వలన వారు వారికిగా వారు బ్లడ్ టెస్ట్, జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నారు. బ్రాకా 1, బ్రాకా 2 అంటారు. ఈ టెస్ట్ చేయించుకొని అందులో వారికి అది పాజిటివ్ ఉండటంతో సో వారు ప్రొఫైలాక్టిక్ మ్యాస్టెక్టమీ, అంటే రెండు బ్రెస్ట్లు తీయించేసుకొని ఇంప్లాంట్స్ పెట్టేసుకున్నారు. దీన్నే హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. వీరిలో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా మోర్ దాన్ 70%, అందుకనే రెండు ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. సో దాట్ వాస్ యాంజలీనా జోలీ. సో అంటే ఈ జన్యుపరమైన కారణాల వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వారికి వస్తుందని ముందుగా తెలుసుకున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా జన్యుపరమైన కారణాలు అనేక రకాలైన దీంట్లో మనకు ఉంటాయి. ఉదాహరణకి థైరాయిడ్, మెడులరీ కార్సినమా థైరాయిడ్లోను, కొన్ని రకాల కోలన్ క్యాన్సర్ పెద్ద పెగుల్లో వచ్చే క్యాన్సర్స్, ఫెమిలియల్ ఎడినమాటస్ పాలిపోసిస్ కోలీ అంటాం, అంటే ఎఫ్ఏపీ జీన్, అక్కడ బ్రాకా 1 బ్రాకా 2 జీన్స్, ఇక్కడ ఎఫ్ఏపీ జీన్. ఈ జెనెటిక్ మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే, ఈ ఎఫ్ఏపీ జీన్ మ్యూటేషన్ కనుక తండ్రి గారి నుంచి పిల్లలకి క్యారీ ఆన్ అయినట్టున్నట్టయితే వారికి కూడా 100% క్యాన్సర్ వస్తుంది. సో దీన్నే ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటాం, అంటే సగం మంది పిల్లలకు వచ్చేస్తుంది అనమాట. ఇలా అనేక రకాలైన కారణాలకి జన్యుపరమైన కారణాలు కనుక్కున్నారు. రెట్ జీన్ ఒక మెడులరీ కార్సినోమా థైరాయిడ్కి, అలాగే రెటినోబ్లాస్టోమాకి ఒక జీను, ఇట్లా అనేక రకాలైన జీన్స్ ఉన్నాయి. జన్యుపరమైన కారణాలు అన్నిటికీ కనుక్కోలేదు కూడా. ఇప్పటికే చూస్తుంటాము 12 ఏళ్ళు ఆడపిల్లకి క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్. వారి తండ్రి గారు కూడా స్మోక్ చేయలేదు, అలాగే 70 ఏళ్ళు స్మోక్ చేసిన ఒక పురుషుడికి లంగ్ క్యాన్సర్ రాలేదు. మరి దీనికి కారణం ఏంటి? చాలామంది అడుగుతుంటారు, మా తాతగారు 70 ఏళ్ళు దాగారు, ఆయనకు రాలేదు, నాకెందుకు వచ్చింది 30 ఏళ్ళకే అని అడుగుతుంటారు. సో జన్యుపరమైన కారణాలు ప్రబలంగా ఉన్నట్టయితే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ క్యాన్సర్ కలగ చేస్తాయి. జన్యుపరమైన కారణాలు అసలు ఏమీ లేవు అనుకుంటే సిగరెట్ స్మోక్ చేసినా ఆ ఇండివిజువల్కి క్యాన్సర్ రాకపోవచ్చు. జన్యుపరమైన కారణాలు ప్రబలంగా ఉన్నట్టయితే స్మోక్ చేయని ఆడపిల్లకు కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. సో జన్యుపరమైన కారణాలు మనం ఏమీ చేయలేము, అది మనకి ఇన్హెరిటెడ్ జీన్స్. కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి? మన చుట్టూ ఉండే ఫ్యాక్టర్స్. ఉదాహరణకి పొల్యూషన్, అట్మాస్ఫియరిక్ పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. కోల్ బర్న్ చేసే థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర ఉండే పొల్యూషన్ కావచ్చు, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ప్లాస్టిక్ బర్న్ చేసే చోట పొల్యూషన్ కావచ్చు, అలాగే రబ్బర్ ఇండస్ట్రీలోను, అలాగే ఆస్బెస్టాస్ ఇండస్ట్రీలోను, ఈ బ్యాటరీస్ ఉంటాయి చూడండి, టార్చ్ లైట్స్, నికెల్ బ్యాటరీస్, ఆ బ్యాటరీ ఇండస్ట్రీలోను, వీళ్ళందరూ కూడా పొల్యూషన్ వల్ల క్యాన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇండస్ట్రియల్ పొల్యూషన్.
అట్మాస్ఫియర్ ఎక్కువ రోజు చూస్తూనే ఉన్నాము. ఆటోమొబైల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అర్బన్ ఏరియాస్లో ఈ ఆటోమొబైల్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది. పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు నుంచున్నామంటే 50 సిగరెట్లు తాగితే ఎంతటి ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయో మనకు అంత ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో చాలా నోటెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల మందికి 50 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రతి సంవత్సరం. అదే ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలో 150 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే ఇమాజిన్ చేయండి, రూరల్ వాతావరణంతో పోలిస్తే అర్బన్ ఏరియాలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే ఈ మోస్ట్లీ ఇది పొల్యూషను, ఇంకా లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బ్రాడ్గా ఈ పొల్యూషను, అట్మాస్ఫియరిక్ పొల్యూషను. రెండోది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, ఈ పెస్టిసైడ్ ల్యాడన్, అంతే చిన్నప్పుడు ఇప్పుడు పొలాల్లో అన్నిటి కూడా పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు. దాని నుంచి వచ్చే ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా పొల్యూటెంట్స్. ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ కారకాలు. ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ ఇవి. తర్వాత ఒబేసిటీ, మనం తీసుకునే హై ఫ్యాటీ డైట్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇది నైజీరియాలో 10 లక్షల మందికి 2 కోలన్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టయితే న్యూయార్క్ సిటీలో 10 లక్షల మందికి 160 మంది కోలన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే 80 టైమ్స్ ఇంక్రీస్డ్ ఇన్సిడెంట్స్. అలాగే జాపనీస్లో వారు తీసుకునే డైట్ వలన ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ చాలా తక్కువ. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ, స్టమక్ క్యాన్సర్, మిగతా అన్ని క్యాన్సర్స్ తక్కువ. అదే జాపనీస్ అమెరికా మైగ్రేట్ అయిన తర్వాత సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ పిల్లల్లో అమెరికాలో వచ్చేంత సివియర్గా వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. అంటే లైఫ్ స్టైల్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశంలో కూడా చూడండి, ఊబకాయం ఉన్న వాళ్ళలో ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఫ్యాటీ డైట్ ఎక్కువగా తీసుకొని, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకొని, పీచు పదార్థం అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్లో లాడ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటుంది, అవి తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. అదే మన గ్రామీణ ప్రాంత ప్రజల్లో మంచి డైటు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తింటున్నారు, స్టోర్డ్ ఫుడ్డు, ఫ్రోజన్ ఫుడ్డు, రిఫైన్డ్ ఫ్యాట్స్, పిజ్జాలు, బర్గర్లు, వాట్ నాట్, రీయూజ్డ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ అవడానికి కారణమవుతాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా ప్లే మేజర్ రోల్. సో ఇంట్లో తర్వాత లాస్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లోనే దూరాలవాట్లు, స్మోకింగ్, టొబాకో యూసేజ్. ఏ రకంగా టొబాకో వాడినా వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో 500 క్యాన్సర్ కారకాలు మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ టొబాకో స్మోక్ చేసే వాళ్ళలో ఓరల్ క్యావిటీ, స్వరపేటిక, లంగే కాదు, బ్లడ్ క్యాన్సర్స్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. మనందరికీ తెలుసు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణలో ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ. హ్యూమన్ పాపిలోమాటోస్ వైరల్ వల్ల వస్తుందని మనందరికీ తెలుసు. కానీ అబ్రాడ్లో గర్భసంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. కానీ స్మోక్ చేసే ఉమెన్లో గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. అంటే ఇమాజిన్ చేయండి, ఇక్కడ నోటి ద్వారా స్మోక్ చేస్తే అది బ్లడ్లో అబ్జార్బ్ చేయబడి గర్భసంచి ముఖం ద్వారం దగ్గర సెక్రెట్ చేయబడి అక్కడ క్యాన్సర్ కలుగజేస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్ కార్సినోజన్ ఈ టొబాకోలో ఉండే కార్సినోజన్స్. స్మోక్ చేసిన వెంటనే 400 నుంచి 500 క్యాన్సర్ కారకాలు బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. సో ఇలా ఈ స్మోకింగు ఆల్కహాల్ టుగెదర్ కనుక ఉన్నట్టయితే ఓరల్ క్యావిటీ, ఓరో ఫ్యారింగ్స్, అన్నవాహిక, ఇవి క్యాన్సర్స్ అన్ని చాలా ఎక్కువగా వస్తుంటాయి. అలాగే హెచ్ఐవి ఉన్న వాళ్ళలో అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దూరాల వాటికి దూరంగా ఉంటాం. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటే అవి ఎక్కువగా తీసుకోవటం. ఫ్యాటీ డైట్, హై ఫ్యాటీ డైట్ తక్కువ తీసుకోవటం. రీయూజ్డ్ ఆయిల్స్ అవి ఎక్కువగా వాడకుండా ఉండటం. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. నివారణ మార్గాల్లో మెయిన్గా ఏం చేస్తే బాగుంటుందంటారు? క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయలేం ఎక్సెప్ట్ గర్భసంచి ముఖ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ తప్ప. మిగతా క్యాన్సర్స్ అన్ని ముందుగా మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. ఈ ఇంతకుముందు నేను చెప్పిన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం, దూరాలు వాటికి దూరంగా ఉండటం, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ నివారణ మార్గాలు. బట్ గర్భసంచి ముఖ ద్వారాన్ని మాత్రం మనం ప్రైమరీగా ప్రివెంట్ చేయగలం. దాన్నే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ రావడానికి హ్యూమన్ పాపిలోమాటోస్ వైరస్ ఇన్ఫెక్షన్ కారణం. ఈ హెచ్పీవీ వైరల్ ఇన్ఫెక్షను చిన్నప్పుడే పిల్లలకు వచ్చేసి, ఆడపిల్లలకు వచ్చేసి వాళ్ళకి అది క్యాన్సర్ కలగజేస్తుంది. మామూలుగా మన ఎవరికైనా వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, పోనీ ఎవరైనా ఒక పర్సన్కి స్వైన్ ఫ్లూ వచ్చిందనుకోండి, స్వైన్ ఫ్లూ నుంచి తేరుకున్నాక మళ్ళీ అతనికి ఆ ఫీవర్ రాదు. ఎందుకంటే దానికి వాళ్ళు యాంటీబాడీస్ డెవలప్ చేస్తారు, ఇమ్యూనిటీ డెవలప్ చేస్తారు. ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ కలగజేసే హ్యూమన్ పాపిలోమాటోస్ వైరస్ చాలా ఇంటెలిజెంట్ వైరస్. అది సెల్లోకి వెళ్తుంది, సర్వైకల్ క్యాన్సర్లో ఎపిథీలియంలోకి వెళ్తుంది, సర్వైకల్ ఎపిథీలియంలోకి వెళ్తుంది, సెల్ లోపలే డివైడ్ అవుతుంది, బట్ సెల్ నుంచి బయటకు రాదు. అందువలన బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్కి చిక్కదు.
అలాంటప్పుడు యాంటీబాడీస్ డెవలప్ అయ్యే అవకాశం లేదు. సో ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కలగజేస్తుంది. సో అందుకే దీనికి సైంటిస్టులు వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఈ హ్యూమన్ పాపిలోమాటోస్ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ కనుక వేయించుకున్నట్టయితే, ముఖ్యంగా 10-12 సంవత్సరాల వయసులో కనుక ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ రాకుండా చేయవచ్చు, నివారించవచ్చు. దీన్నే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సెకండరీ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ రావటాన్ని ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే గుర్తించి, ఉదాహరణకి అగైన్ గర్భసించి ముఖద్వార క్యాన్సర్ మనం తీసుకున్నట్టయితే దానికి లాంగ్ ప్రీ క్యాన్సర్ ఫేజ్ ఉంది. అప్పుడే మనం ప్యాప్స్మేర్ చేయడం ద్వారాను క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా దాన్ని గుర్తించినట్టయితే దానికి తగు జాగ్రత్తలు సైదర్ సర్జరీ కనుక చేయించుకున్నట్టయితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇది సెకండరీ ప్రివెన్షన్. ఇట్లా అలాగే హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో హెపటోసెల్యులర్ కార్సినోమాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్కి వస్తే వచ్చినట్టయితే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడిసిన్ వాడుకోవటం, హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవడానికి వ్యాక్సిన్ తీసుకోవటం, ఇప్పుడు నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, దాని ద్వారా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. మిగతా నివారణ చర్యలు అంటే మనం మంచి అలవాట్లు అలవరుచుకోవటం, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయటం, మంచి ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, ఒబిసిటీ తగ్గించుకోవటం, దురలవాట్లకు దూరంగా ఉండటం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.